నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. జాతకాల్లో, జ్యోతిష్యంలో రకరకాల యోగాల గురించి సర్వసాధారణంగా వింటూనే ఉంటాం. కొన్ని కొన్ని యోగాలు డెఫినెట్ గా అట్రాక్ట్ చేస్తాయి. అరే, యోగం ఉంటే బాగుండునే అని అనిపిస్తుంది. యోగం అన్ని వేళలా యోగమేనా అంటే కాదు, ఒక్కోసారి రోగం కూడా, రోగం కింద కూడా మారుతుంది అనేది పండితులు చెప్పేటటువంటి మాట. అయితే ఇవాళ ఒక యోగం గురించి, పరివర్తన యోగం గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. రకరకాల పరివర్తనలు ఉంటాయి, రాశి పరివర్తన ఉంటుంది, నక్షత్ర పరివర్తన ఉంటుంది. ఒకసారి ఏంటండి పరివర్తన యోగం అంటే, ఎట్లాంటి పరివర్తన యోగం ఉంటే మనకి, అసలు ఈ యోగం వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏంటి అనేది మీరైతే ఎలా చూస్తారు ఒకసారి? అంటే యోగము అనేటువంటి మాట చాలా గొప్పది. జననీ జన్మ సౌఖ్యానాం, వర్ధనీ కుల సంపదాం, పదవి పూర్వ పుణ్యానాం లిఖ్యతే జన్మ పత్రిక. మీ ఆవిడకి జాతకం రాసి ఇచ్చినా ఇదే రాస్తా. ఇందులో నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. పదవి పూర్వ పుణ్యానాం, నీ పూర్వ పుణ్యాన్ని అనుసరించి మాత్రమే నీకు పదవి వస్తుంది. ఎందుకంటే శ్రీపాద వల్లభుల చరితామృతంలోనే చెప్తాడు, ఆ రాజు నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది, నేను ఆ జన్మలో తోటకూర అమ్ముకునేవాడిని, అందరూ నాకన్నా డబ్బున్న వాళ్ళు చాలా మంది నా తోటకూరను తీసుకెళ్లి వాళ్ళు తిన్నారు, చాలా బాగుందని చెప్పారు, కానీ ఈనాడు నాకు తిరిగి వాళ్ళు ఏది చేసింది లేదు. అయితే ఆ పుణ్యం వల్ల వాళ్ళు నేను రాజుగా పుట్టాను, అంతకు ఎంత అయితే ఇంతకు ఎంత అని అడుగుతాడు. అలాగే పూర్వ పుణ్యాన్ని అనుసరించి మన జాతకంలో యోగాలు అనేటువంటివి ఉంటాయి. దాంట్లో చాలా యోగాలు, పంచమహాపురుష యోగాలు ఉంటాయి, తర్వాత ఏమో పంచమహాపురుష యోగాల్లోనే హంస యోగము, రుచిక యోగము, ఇవన్నీ యోగం. అలాగే గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము, బుధాదిత్య యోగము, గురుమంగళ యోగము, చెప్పుకుంటూ పోతే శ్రీనాథ యోగము, వేసి వాసి చరచర ధూమ్ర, 3000 యోగాలు పైన ఉన్నాయి. సరస్వతి యోగం, ఇందులో యోగం అనే పేరు చెప్పి దుష్ట ఫలితాలను ఇచ్చేటువంటివి కూడా ఉన్నాయి. శకట యోగము, శకట యోగము అంటే మళ్ళా గురుచంద్రులకి సంబంధించి చెప్తారు, అది ఉన్నవాడు జీవితంలో ఎలా పతనం అయిపోతాడు కూడా చెప్తారు. అదేంటి గురుచంద్రులు కలిస్తే గజకేసరి అంటారు కదా, గజకేసరి వేరు. చంద్రలగ్నాత్తు ఒక గ్రహం ఈ స్థానాల్లో ఉంటే దాన్ని అధియోగము, వసుమతి యోగం ఇలా చెప్తారు. గురువు లగ్నాత్తు చంద్రుడు ఈ స్థానాల్లో ఉంటే దానికి శకట యోగం అని పేరు, అది చెడు యోగం. అలాగే ఇప్పుడు మీరు అడిగింది ఏంటి, పరివర్తన యోగము. పరివర్తనము అంటే ఏంటంటే ఒక గ్రహం వేరే గ్రహం, రాశులు మారాలి. ఉదాహరణకి మీది సింహరాశి, నాది మేషం. ఈ మేషాధిపతి కుజుడు వెళ్ళి సింహంలో ఉండి, సింహాధిపతి రవి వచ్చి మేషంలో ఉన్నారు, అప్పుడు ఏమవుతుంది, మేషసింహాలకి పరివర్తన. ఈ మేషసింహాలు వాడి జాతకంలో 9-10 స్థానాలు అయ్యాయి అనుకోండి, అది అఖండ సామ్రాజ్య యోగం. అలాగే అవి 12-2 స్థానాలు అయ్యాయి అనుకోండి, దరిద్ర యోగం. మేషము సింహం 9-10 ఎలా అవుతాయి? ఉదాహరణకి చెప్పారు, ఉదాహరణకి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి సింహ లగ్నం ఉంది, లగ్నాన్ని బట్టి చెప్పుకుందాం. సింహ లగ్నానికి కుజుడు అలాగే శుక్రుడు 9-10 కుజుడు అవుతాడు, శుక్రుడు దశమాధిపతి. ఈ శుక్ర కుజులు ఇద్దరు కూడా రాశులు మారి ఉన్నారు, కుజుడేమో వృషభంలోను, శుక్రుడేమో మేషంలో ఉన్నారు. అఖండమైనటువంటి సామ్రా అయితే ఆ దశలు నడవాలి ఫస్ట్. మరి ఆ దశలు లేకపోతే మీ దగ్గర ఏమో ఆడి కార్ ఉంది, అది టాప్ మోడల్ కార్ ఉంది, లేదా టాప్ మోడల్ బండి, నాది లోనా, మన ఇద్దరం కలిపి గతుకుల రోడ్డు మీద వెళ్తున్నాం. నేను ఎంత స్పీడ్ వెళ్తానో మీరంత స్పీడ్ వెళ్తారు. మీ స్పీడ్కి ఎలా తెలుస్తుంది మీకు, మీ బండి ఇంత రేంజ్ బండి అని ఎలా తెలుస్తుంది? హైవే ఉండాలి, దశలు రోడ్డు అన్నమాట. ఎంత బాగా చెప్పారండి, నిజంగా బాగా అర్థమయ్యేలాగా. దశలు రోడ్డు, వీడు నిజంగా 10 లక్షల బండి ఉంది, నా దగ్గర లోనాయే ఉంది, ఇద్దరం సమానమైన స్పీడ్ లోనే వెళ్తాం గతుకుల రోడ్లో ఉన్నప్పుడు. అంటే ఏ దశలు బాగాలేనప్పుడు, షష్టాష్టకాలు పట్టినప్పుడు, ఇలా గతుకుల రోడ్డు. మీకు సరైన దశ పడింది, హైవే వచ్చింది, అదే యోగం అంటే. మరి ఒకవేళ దశలు ఏదే, రవి నక్షత్రాలకి శుక్రుడు రావాలంటే 120 సంవత్సరాలు అప్పుడు కానీ రాడు, పోయినట్టేనా? ఇప్పుడు కేఎఫ్సి ఓనర్ ఉన్నాడు, వాడు దాన్ని తయారు చేసిన వాడు, ఆ కంపెనీ పెట్టిన వాడు ఏ సంవత్సరంలో పెట్టాడు, వాడు చర్మాంకంలో పెట్టాడు, వాడి వృక్షం వీళ్ళందరూ తింటున్నారు, వాడు చిన్నప్పటి నుండి దాన్ని అనుభవించలేదే. అలాగే ఒక యోగం పట్టాలి అంటే దాన్ని సంబంధించిన దశ ఉండాలి. ఇప్పుడు ఈ పరివర్తన యోగాలు ఉన్నాయి, అందులో శుభ యోగాలు ఉన్నాయి. ఉదాహరణకి కేంద్ర కోణాధిపతులకి పరివర్తన యోగం ఉంది, అది శుభయోగమే.
అలాగే షష్టాష్టమ వ్యయాధిపతులకి అన్యోన్య పరివర్తన ఉంది, అది చాలా గొప్ప యోగమే. కానీ వ్యయాధిపతికి ధనాధిపతికి పరివర్తన యోగం ఉన్నది, అది మంచిది కాదే. వ్యయాధిపతికి పంచమాధిపతికి ఉంది, అది మంచిది కాదే. కోణాధిపతులకి షష్టాష్టమ వ్యయాధిపతులకి పరివర్తన మంచిది కాదే. ప్రతి పరివర్తన యోగం మంచిది కాదు, కొన్ని మాత్రమే మంచివి. ఇదొక విషయం అనుకుంటే గ్రహాలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నక్షత్ర పరివర్తనని కలిగి ఉంటాయి. ఉదాహరణకి రవి చంద్రుడి నక్షత్రం మీద ఉన్నారు, ఒక్కొక్కసారి చంద్రుడు రవి నక్షత్రం మీద ఉంటారు, అప్పుడు ఆ గ్రహ సంపత్తిని అనుసరించి కూడా నక్షత్ర పరివర్తన జరిగింది కాబట్టి వారిచ్చేటువంటి ఫలితాల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. ఇలా ఒక జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు ఆ గ్రహ సంపత్తి ఎంత ముఖ్యమో, ఈ రాశి చక్రంలో ఉన్న గ్రహాలు ఎంత ముఖ్యమో. ఉదాహరణకి ఒకరు జాతకంలో రవి ఉచ్చలో ఉంటారు, అంశలో నీచబడిపోతారు, అప్పుడు ఫలితం వేరు. అంశలో ఉచ్చలో ఉంటారు, రాశిలో నీచబడతారు, ఉచ్చబట్టి వక్రిస్తుంది ఒక గ్రహం, నీచలో ఉండి వక్రిస్తుంది ఒక గ్రహం. ఇలా ఏ ఒక్క దాన్ని పరిగణలోకి తీసుకుని మనం చెప్పకూడదు, 360 డిగ్రీస్ మనం చూడాలి. ఈ పరివర్తన యోగాలు అనేటువంటివి నక్షత్రానికి పట్టాయా, గ్రహాలకి నక్షత్రాలకి పట్టాయా, లగ్నాతు స్థానాలకి పట్టాయా, పడితే ఆ ఆధిపత్యం వచ్చినటువంటి గ్రహాలు మంచి స్థానాధిపతుల చెడు స్థానాధిపతుల, షష్టాష్టమ వ్యయాధిపతులకి పరివర్తన చాలా మంచిది, అన్ని మంచివి కాదు మళ్ళా అందరూ. ఇలా ఉంటుంది, ఇలా పరివర్తన యోగం పట్టిందల్లా మంచిది కాదు, మనం చూసుకోవాలి ప్రతిదానికి. కానీ ఎప్పుడైతే అన్యోన్య పరివర్తనలు ఉన్నాయో ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు మారిపోతాయి. తాత్కాలిక మిత్రత్వం వచ్చినా, నైసర్గిక శత్రుత్వం ఉన్నా, లేదా తాత్కాలిక శత్రుత్వం ఉన్న గ్రహాలు ఉన్నా సరే ఆ ఫలితాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నట్టే ఎవరిదైనా మేషలగ్నం ఉంది, మేషలగ్నానికి భాగ్యాధిపతి అయినటువంటి గ్రహం గురుడుగా ఉన్నారు, తృతీయాధిపతి బుధుడు, తృతీయంలో గురుడు ఉండి భాగ్యంలో బుధుడు ఉన్నారనుకోండి, అది తృతీయ భాగ్యాధిపతులకి పరివర్తన యోగం. అందులో రెండు రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి, 3, 9 ఇది మంచిదా చెడుదా అని పరిశీలన చేస్తే రాసులకి ఆ గ్రహాలకు అన్యోన్య పరివర్తన ఏర్పడినప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళకి సమసప్తక దృష్టి ఉంది, ఏ గ్రహం ఆ రాశిని చూసుకుంటారు అది పాడు చేయదు, పాడు చేయదు. ఓ ఓకే, అందుకనే అన్ని చెడు అన్ని చూడాలండి. ఒక జాతకాన్ని పరిశీలన చేయాలి అంటే వాడి బుర్ర ఎలా పనిచేయాలంటే మల్టీప్లెక్స్ లా పనిచేయాలి. డెఫినెట్లీ డెఫినెట్లీ, 4-5 సినిమాలు ఆడుతుంటే మల్టీప్లెక్స్ లో, అలాగే వీడు దాంట్లో అద్వేషి నిత్య సంతోషి గణితాగమ పారగ ముహూర్త గుణ దోషజ్ఞ వాగ్వి కుశల బుద్ధిమాన్ శాంత శ్యామృత వాక్ సౌమ్య త్రికాలజ్ఞో జితేంద్రియ నిశ్చకర్మ రతవు యోగి సదైవజ్ఞ ప్రకీర్తిత, దైవజ్ఞ లక్షణాల్లో చెప్తారు. వాడికి ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంది, 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది, అలాగే ముహూర్తం చూస్తున్నా, ముహూర్తంలో దోషం పట్టుకోగలగాలి ఆ ముహూర్త వాగ్వి కుశల బుద్ధిమాన్, వాడు కుశలంగా అంతేగాని ఒక ముహూర్తం ముహూర్తాలే సరిగా పెట్టట్లేదు కదా, ఇంకా దాంట్లో ఏం పట్టుకుంటారు. ఇలా ఒక జాతకాన్ని కానీ ఒక యోగాన్ని కానీ అది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది నిర్ణయం చేయడానికి అన్ని ఆలోచన చేయాలి. పరివర్తన యోగం అది గొప్పదే, కానీ అది అధమమైనటువంటి ఫలితాన్ని అదే ఇందాక నేను అన్నట్టుగా అది యోగం అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, ఆ యోగం భోగాన్ని ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ తెలుసుకోవాల్సి ఉంటుంది. బండి ఎగ్జాంపుల్, నాది రోడ్డు లేదు, ఏ ఒకటే స్పీడ్ లో వెళ్తాను, నాకు యోగం లేదు ఉదాహరణకి, మీకు యోగం ఉంది కానీ దశ లేదు, ఏముండదు దానివల్ల ఫలితం ఉండదు తక్కువ. అంటే ఆ దశల్లో వచ్చే ఫలితంతో కంపేర్ చేసుకుంటే సాధారణ టైంలో ఉండేటువంటి ఫలితాలు తక్కువ. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఏదో వేగ్గా చెప్పేయటం కాకుండా ఎలా చూడాలి, ఎలా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది. కానీ ఒకవేళ రాజయోగం పట్టిందంటే ఇంకా తిరుగు చూసే పరిస్థితి ఉండదు కదా, అంతేనండి. ఈ యోగాల పరివర్తన యోగాలు ఇంకా వెనక్కి తిరిగి చూసే యోగం. అసలు ఆ యోగాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి ఉంటారు, చాలా మంది ఉంటారు. ఉంటుందండి, పరివర్తన కామన్ ఏనా? అందరికి పట్టవు మళ్ళా పరివర్తనలు, అది రేరే, అందరి జాతకాల్లోనూ పని. ఇప్పుడు యోగం లేని వాళ్ళ జీవితాల్లో ఉంటాయి, వాళ్ళు అలాగే బతుకుతూ ఉంటారు, కాబట్టి అదృష్టం తక్కువగా. యోగం అంటే అదృష్టం అండి. ఇందాక పూర్వపుణ్యం ఎక్కువ ఎవరి దాంట్లో ఉంటే వాళ్ళు యోగాలను అనుభవిస్తారు. లేని వాళ్ళు కష్టసాధ్యమైన జీవితమే. ఉదాహరణకి మీకు ఎగ్జామ్లో మీకు 15 క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో, మీకు ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చారు నేను, 20లో 15 వచ్చేస్తే చదువుకోమన్నాను, మీరేం చేశారు, దాంట్లో 19 చదివేసి
ఈ ఒకటే కదా ఇది రాదేమోలే అని వదిలేశారు. యోగం లేని వాడికి ఆ ఒక్క క్వశ్చనే ఫస్ట్ ఉంటుంది, ఫస్ట్ ఉంటుంది. మనం ఏదో వదిలేసాము అది. యోగం ఉన్నవాడు కష్ట సాధ్యమైనటువంటిది చదువురాని వాడికి వస్తుంది. బాగా చదువుకునేవాడు 5 నిమిషాల్లో రిజల్ట్ వచ్చేవి, అవుట్పుట్ వచ్చేవి వస్తాయి. వాళ్ళ అదృష్టం మన మన చేతుల్లో ఉంది అండి. ఆఫ్ ది డే పుణ్యాన్ని ఎలా సముపార్జించుకుంటే విధాత అలా రాస్తాడు. రైట్ అండి, చాలా అద్భుతంగా మాకు వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.